కల్కి భగవాన్ పేరుతో విజయ్ కుమార్ సంపాదించిన ఆస్తులు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో ఆయన ఆర్థిక నేరాలకు జైలు పాలయ్యే పరిస్థితి, విదేశీ మారద్రవ్య నిబంధనల ఉల్లంఘన ఆయన మెడకు చుట్టుకోబోతోంది. తాను కలియుగంలో విష్ణుమూర్తి అవతారమని పిచ్చి భక్తులను నమ్మించి వందల కోట్లు పోగేసుకున్నాడు. వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఏడాదికి 100 కోట్లు నికరంగా సంపాదించుకున్నాడు అంటే భక్తికి మించిన వ్యాపారం లేదేమో అనిపిస్తుంది. కల్కి ఆశ్రమం, దాని అనుబంధ సంస్థల్లో ఈ నెల 16న జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు ఆభరణాల విలువ 93 కోట్ల మేర ఉంటుందని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఇందులో 43.9 కోట్ల నగదుతో పాటు 18 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు, 26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారం, 5 కోట్ల విలువైన 1271 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ గ్రూప్ వద్ద ఇప్పటి వరకు బయటకు వెల్లడించని ఆదాయం 500 కోట్ల మేర ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. గ్రూపు చైనా, అమెరికా, సింగపూర్, యుఏఈ దేశాల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు సోదాల్లో వెలుగులోకి వచ్చింది. దేశంలో పన్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని తన గ్రూప్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించిన అంశంపై విచారణ కొనసాగుతోంది. విదేశీ క్లయింట్ల నుంచి నగదు రూపంలో తీసుకుంటున్న మొత్తానికి లెక్కలు చూపకుండా దాన్ని నల్ల బజార్లో మార్పిడి చేస్తున్నట్లు బయటపడింది. విదేశీ క్లయింట్ల నుంచి వచ్చిన ఆదాయాన్ని తగ్గించి చూపి దాంతో ఏపీ, తమిళనాడుతో పాటు విదేశాల్లో పెద్ద ఎత్తున భూములు, ఆస్తుల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించింది. నగదు వసూళ్లు, రికార్డులు నిర్వహించే ఉద్యోగుల ద్వారా ఇందుకు సంబంధించిన కీలక సాక్ష్యాలు లభించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 409 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో సోదాలు ముగింపు దశలో ఉండగా ట్రస్ట్ ప్రతినిధి ఒకరు తన సెల్ఫోన్ నుంచి ఎంబ్లాక్ సేఫ్ అనే సందేశాన్ని కృష్ణాజీకి పంపడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. వారి విచారణలో వివరాలు తెలియడంతో ఎంబ్లాక్ లాకర్ను తెరిచారు. ఇందులో భారీ స్థాయిలో బంగారం, 20 కోట్ల వరకు విదేశీ స్వదేశీ నగదు లభ్యమైనట్లు సమాచారం.